రాజకీయ ఆట కాసుల వేటలో మునుగోడు బైపోల్ చిత్రం రూపురేఖలు దారుణంగా మారిపోయాయని తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చందు గాయత్రి మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కూడా నువ్వా నేనా అనే రేంజ్లో అక్కడ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పెద్ద ఎత్తున కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా బీజేపీ టీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మధ్య మాత్రం హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్నారు ఓటర్లను కలుస్తున్నారు ముఖ్యంగా ఓటర్లకు మద్యం మాంసం ఇలా రకరకాలుగా పంచిపెట్టిన పరిస్థితి మునుగోడులో మనకు కనిపిస్తుంది ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా అక్కడ కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చాయి ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆ రోజు దీపావళి పండుగను పురస్కరించుకొని కూడా ఒక పేల ప్యాకెట్ అదేవిధంగా సేమియా ప్యాకెట్లను కూడా ఇంటి ముందు ఉంచిన పరిస్థితి అంటే మునుగోడులో పూర్తిగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలన్నీ కూడా మొత్తం సిద్ధమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా మునుగోడు ఎన్నికల్లో ఇలాంటి చిత్రాలు ఎన్నో మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అంటే ముఖ్యంగా నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక నెలకు నూట అరవై ఐదు కోట్ల మద్యం వ్యాపారాలు నూట ముప్పై రెండు కోట్ల మద్యం వ్యాపారాలు జరుగుతుంటే ఒక్క మునుగోడులోనే నూట అరవై ఐదు కోట్ల మద్యం వ్యాప అమ్మకాలు జరిగాయంటే ఏ ఏ స్థాయిలో అక్కడ మద్యం మద్యం పంపిణీ జరుగుతుందనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది దీంతో పాటు కూడా ఇంకా మనం చూసినట్టయితే రాజగోపాల్ రెడ్డిపై పద్దెనిమిది వేల కోట్లకు అమ్ముడు పోయేటట్టు కూడా ఆ పోస్టర్లు మూడు నాలుగు సార్లు పోస్టర్లు నియోజకవర్గంలో వెలిసిన పరిస్థితి మనకు జేపీ నడ్డా సంబంధించినటువంటి ఒక అయితే సమాధిని కూడా ఏర్పాటు చేసి అక్కడ ఆయన ఫోటోకు పెట్టి సమాధిని ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసాం ఎందుకంటే గతంలో జేపీ నడ్డా రెండు వేల పదహారులో ఆరోగ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి కూడా వచ్చారు అక్కడ మూడు వందల పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పారు అదేవిధంగా ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు అలాంటిది ఏర్పాటు చేయలేదంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా ఇదే సమాధి కట్టినట్టు పరిస్థితి అంటే డిఫరెంట్గా అంటే ప్రచారంలో కొంత అయితే మనకు ఆ మునుగోడు నియోజకవర్గంలో కనిపిస్తుంది ముఖ్యంగా చూస్తున్న ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు వ్యవహరిస్తున్న తీరు కూడా చాలా మనకు కనిపిస్తున్న పరిస్థితి మనకైతే కనిపిస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నాం గత కొంత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా మొత్తం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో మకాం వేసి అక్కడే ఉండి అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రసరణ చేసుకునేందుకు వాళ్ళంతా కూడా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ వస్తున్నారు ఈ క్రమంలో ఓటర్లను ప్రసారం చేసుకునేందుకు ఇంటింటికి కార్యకర్తలను వాళ్ళంతా కూడా వెళ్తున్నారు ఖచ్చితంగా ప్రలభ పెట్టే పనులు చేస్తున్నారని కూడా బీజేపీ పార్టీ ఆరోపిస్తుంటే మరోవైపు బీజేపీ ప్రలోభ బాలకు తెర తీసిందని చెప్పి టిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా అయితే ఒక ఒక పార్టీలో ఉన్నటువంటి నేతను ఇంకో పార్టీ వాళ్ళు ఆకర్షించడం ఆ విధంగా రెండు పార్టీలు అమ్మజ్ అటు టీఆర్ఎస్ నేతల్ని బీజేపీ వాళ్ళు తీసుకోవడం బీజేపీ వాళ్ళని టీఆర్ఎస్ తీసుకోవడం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలను అటు టీఆర్ఎస్ బీజేపీ నేతలు ఆక్కోవడం ఇవన్నీ కూడా ఈ మునుగోడు ఎన్నికల్లో మనకు కనిపిస్తున్నటువంటి అంశాలు చాలామంది నేతలు చాలా అమ్ముడు పోతున్నారనే ప్రచారం అయితే ఆ జరుగుతోంది ఇంకా మూడు నాలుగు రోజుల పాటు ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా ఎన్ని ప్రలోభాలకు చేస్తారు నేతలను కావచ్చు పబ్లిక్ కావచ్చు అనేటువంటి ఒక చర్చ అయితే పొలిటికల్ రాజకీయ వర్గాల్లో అయితే ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది గతంలో ఉప ఎన్నికలు వస్తే ఆ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు మంత్రులు మాత్రమే అక్కడ నుండి స్థానికంగా ఎన్నికలను పర్యవేక్షించేవారు కానీ ఇప్పుడు మా ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్ అయితే అటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మునుగోడు నియోజకవర్గంలోనే మోహరించి అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర కేంద్రం నుంచి మంత్రులు కావచ్చు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులంతా కూడా రాష్ట్రానికి సంబంధించిన నేతలంతా కూడా మునుగోడు నియోజకవర్గంలో మోహరించి అక్కడ ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి అంటే ఇది గతంలో ఎప్పుడు చూడలేదు గత రెండు మూడు ఎన్నికల నుంచి మాత్రమే చూస్తాం దుబాక ఎన్నిక అదేవిధంగా హుజరాబాదు నెక్స్ట్ మునుగోడు ఈ మూడు ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లోనే ఇలాంటి పరిణామాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా స్వేచ్ఛగా వెళ్ళి ఓటు వేసే హక్కు ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ప్రలోభాలకు చేసి ఓట్లు సంపాదించిన ఆలోచనలోనే పార్టీలు ఉన్నట్టుగా కూడా మనకు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే అర్థమవుతుంది గాయత్రి రైట్ థ్యాంక్ చందు